మన జీవితాలు భూమి మీద చాలా గొప్పవి, మన దేహాలు భూమి మీద చాలా గొప్పవి. చాలా మంది అంటూ ఉంటారు, ఆ ఇప్పుడు కష్టాలు ఏంటి వాక్యాన్ని చెప్పటం, దేవుడి వాక్యాన్ని. కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా ఇంకా పెద్దమ్మాయి పిల్ల అలాగే మిగిలిపోయింది, లేకపోతే చిన్నవాడు ఇంకా సెటిల్ అవ్వలేదు. వాళ్ళని చేశాక అప్పుడు బైబిల్ పట్టుకొని బయటకు వస్తారట. అప్పుడు ఎవరికి కావాలయ్యా నీ దేహం? ఏమండి అప్పుడు నీ దేహం పనిచేస్తుందా? సువార్త పరిలో నీ దేహం అనేటువంటిది బాగా పనిచేయాలి. నీ దేహం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ దేహం ఎవరికి కావాలి? నీ దేహం ఎవరికి అవసరం లేదని వదిలిపెడితే నువ్వు అప్పుడు బైబిల్ పట్టుకొని సువార్త సేవ చేస్తానంటే దేవుడు చేయించుకుంటాడా నీతోటి? ఏమంటే దేవుడు ఒప్పుకుంటాడా నీతోటి? దేవుడికి ఎప్పుడైనా అప్పుడు ఇలారా ఉత్తమమైనది ఇవ్వాలి. దేవుడికి ఎప్పుడైనా సరే ప్రెషియస్ ఇవ్వాలి, ఫస్ట్ వన్ ఇవ్వాలి. నీ యవ్వనం కావాలా దేవుడికి? యవ్వనస్తుడిగా ఉన్న నువ్వు కావాలి, నీ యవ్వనం కావాలి. ముసలమైన తర్వాత ఎవరికి పనికి రాక, ఇంట్లో వాళ్ళు పట్టించుకోక, ఏమండి నువ్వు చేసిన ఉద్యోగం కూడా నువ్వు పనికి రావని చెప్పేసి నేను బయటకు నెట్టేస్తే అప్పుడు నేను బైబిల్ పట్టుకొని బయలుదేరతానంటే, అంటే అది అంటే ఎవరికి పనికి రాని దేవుడికి ఇస్తావా? ఇది చాలా గొప్ప విలువైన జీవితం, చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. మనం మనుషులుగా పుట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇది దీనిని అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా దీనిని మీరు పాడు చేయకండి.